నేను ఉద్యమ కాలంలో అన్నతోని రాత్రనక పగలనక ఉద్యమం చేసిన బిడ్డలం. ఇవాళ లంగళ్ళు దొంగలు నీ క్యాబినెట్ లో పెట్టుకున్నావు. ఇవాళ ఎందుకంటున్నా తెలుసా? ఇవాళ నిరంజన్ రెడ్డి ఒక మాట మాట్లాడతాడు, నిరుద్యోగుల గురించి క్వశ్చన్ చేస్తాడు రాజేంద్ర అన్న. సార్, మన ఉద్యమ కాలంలో నోటిఫికేషన్ ఇవ్వాలి కదా ఉద్యోగస్తులంటే, ఓహో నువ్వు నోటిఫికేషన్ అడుగుతున్నావా? నువ్వు ఈటల రాజేంద్ర నిన్ను బయటికి పంపిస్తా అని పంపించుడు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్ను ఇవ్వాలి సార్ అన్నందుకు ఇవాళ బయటికి పంపించిండు. నీ క్యాబినెట్ లో ఉన్న వాళ్ళంతా నీ దిద కోలు. ఎవరి దగ్గర రూపాయి ఆశించిన చరిత్ర ఉందా? తంబాకు బుక్కెటోళ్ళు, గుడ్కా బుక్కెటోళ్ళు వదులుకొని అన్న కూడా ఉద్యమకాలంలో మా ముందలమే, ఈడున్నల మొత్తం ఉద్యమకాలమే. బుద్ధి జ్ఞానం ఉండాలంటే రేపు రాబోయే హుజరాబాద్ ఎన్నికలలో కేసీఆర్ కు ఓటు ద్వారానే బుద్ధి చెప్పాలి. ఆవేదన మార్తాని వీళ్ళంతా కలిసి మంత్రులు ఎమ్మెల్యేలు అలా ఓటు వేస్తాడు. ఎవలా బొమ్మకమ్మాకడెత్తా ఓటు? బాలక సుమన్ ఓటు ఎత్తాడా? కాబట్టి మిమ్మల్ని నమ్ముకొని బయలుదేరొచ్చిన రాజేంద్ర అన్నకు హుజరాబాద్ ప్రజలు టిఆర్ఎస్ వాళ్ళు కుక్కలు పెడుతున్నారు కదా, అవునా? కుక్కకు డిపాజిట్ గల్లంపు చేసి రాజేంద్ర